ఆన్లైన్ దూర విద్య ద్వారా తరగతులు ప్రారంభించాలని చెప్పామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. 2 రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ప్రకటిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు మార్చిలోనే విద్యా సంవత్సరం ప్రారంభించినట్లు బోధిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యాశాఖ పరిధి పాఠశాలలకే వర్తిస్తుందా అని ప్రశ్నించింది. ఆన్లైన్ తరగతులు నిషేధించాలంటూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్లైన్ పాఠాలు చెబుతున్నాయని హైకోర్టు పేర్కొంది. 10 ఏళ్లలోపు పిల్లలు గంటల తరబడి పాఠాలు ఎలా వినగలరని ప్రశ్నించింది. పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొనగా ప్రైవేటు పాఠశాలలు పాటించాల్సిన విధి విధానాలు ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఫీజులు వసూలు చేయవద్దన్న జీవోను పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపిన హైకోర్టు విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఆన్లైన్ తరగతులకు వైఖరి వెల్లడించేందుకు సిబిఎస్ఈ సమయం కోరగా విచారణ హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.